వరంగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను మీకు ఒక వైవిధ్య భరితమైనటువంటి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ అనుకుంటున్నాను ఆయన వృత్తి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంతేకాకుండా ఆయన ఒక మంచి నటుడు దర్శకుడు రచయిత అలాగే అనేక పుస్తకాలు వెలువరించారు దాంతోపాటుగా ఆయన ఈ మధ్యన చేసినటువంటి ఒక సినిమా అమెరికాలో తర్వాత యునైటెడ్ కింగ్డంలో అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది ఆ గౌరవం దక్కిన బహుశా వరంగల్ జిల్లాకి చెందినటువంటి ఒకే ఒక కళాకారుడు అనుకుంటాను ఆయన ఆయన మనందరికీ తెలిసినటువంటి కళాకారుడే దాంతోపాటు ఒక మంచి మిమిక్రీ కళాకారుడు కూడా వారే శ్రీ నమస్కారం ఆడపు రవీంద్ర గారు నమస్కారం సార్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడపు రవీంద్ర గారు ఆడపు రవీంద్ర గారు రాసిన పుస్తకాల గురించి చెప్పుకుంటే కష్టమే జతే నేను చాలా పుస్తకాలు చదివాను రవీంద్ర గారిది కష్టమే జలో ఆయన చోట బూడిదలో సమానత్వాన్ని గురించి చెప్తారు అద్భుతమైనటువంటి భావం సాహిత్యం అది పట్టుబట్టలేసుకొని పరుపులపై ఒకడు పుట్టెడు దుఃఖంతో ఫుట్పాత్పై ఇంకొకడు కార్లలో షికారు చేస్తూ కాస్ట్లీగా ఒకడు కాళ్లకు చెప్పులు లేక కష్టాలలో ఇంకొకడు బార్లలో తూలుతూ బీర్లు తాగేది ఒకడు బోర్లలో నీళ్లు లేక బాధల్లో ఇంకొకరు తిన్నదరగని వేషంతో తిక్కతిక్కగా ఒకడు తిండి లేక అలమటిస్తూ తిప్పల్లో ఇంకొకడు ఇది కష్టమే చేతిలో రవీంద్ర గారు రాసింది రవీంద్ర గారు ఇంత భావం ఉన్నటువంటి ఒక చక్కటి సాహిత్యాన్ని మీరు రాశారు మీలో అనేక వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి అసలు మీరు ఎక్కడ పుట్టారు మీ ప్రస్థానం ఏమిటి మీరు ఎక్కడ చదువుకున్నారు అదంతా కాస్త వివరంగా వరంగల్ టీవీ ప్రేక్షకులతో పంచుకుందాం తప్పకుండా అండి నా పేరు ఆడే ప్రవీణ్ నేను షమ్మున్పేట హై స్కూల్లో స్కూల్ అస్టెంట్గా పనిచేస్తున్నానండి సోషల్ స్టడీస్ వృత్తిరీత్యా రీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా నటుడిని కళాకారుణ్ణి రచయితని అది మా నాన్నగారి నుంచి పునికిపుచ్చుకున్నటువంటి వంశపారంపర్యంగా మేము ఇది మాకు దక్కిందని అనుకుంటున్నాం వారసత్వంగా వారసత్వంగా మా నాన్నగారు కూడా అండి ఆడపి చంద్రమౌళి ఆయన అనేక శతకాలు రాశారు ఆ తర్వాత ఈ మధ్యలో ఏడవ తరగతిలో తెలుగులో అతని రాసినటువంటి పద్యాలు పుస్తకంలో చోటు చేసుకున్నవి అవి మాకు అదృష్టంగా మేము భావిస్తున్నామండి అయితే ఆ వారసత్వంగా పునికిపుచ్చుకొని నేను అనేక కథలు వ్యాసాలు నాటికలు తర్వాత సినిమా కథలు పాటలు ఇవన్నీ రాయడం మొదలుపెట్టానండి తర్వాత నేను రాసినటువంటి వరుడు డాట్ కామ్ అనేది నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించబడింది రెండు 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 వేల నాలుగులో చాలా సంతోషం అది నెల్లూరులో ప్రదర్శించారు నంది నాటకోత్సవాల్లో అది నాకు కొంచెం గొప్పగా అనిపించింది ఆ తర్వాత అనేక పాటలు రాశాను తర్వాత మీకు తెలుసు సాంస్కృతిక శాఖ అధ్యక్షుడైనటువంటి రసమై బాలకిషన్ ఒక సినిమా తీశాడు ఆ సినిమా పేరు జై తెలంగాణ ఆ జై తెలంగాణ సినిమా కథ నేను రాశానండి కథ రచయితగా నాకు పడింది అందులో ఒక ముఖ్యమైన పాత్ర కూడా రచయితగా ఇవ్వడం జరిగింది రసమై బాలకృష్ణ గారు నాకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఇక్కడ మీకు సభాముఖంగా అంటే మీ ముఖంగా ఛానల్ ద్వారా అయితే ఈ విధంగా నాటికలు రాయడము తర్వాత వేరే సినిమాలకు దర్శక కథలు అందించడము పాటలు అందించడము ఇవన్నీ అనుభవాలు తీసుకొని నేనే సొంతగా ఒక సినిమా ఎందుకు చేయకూడదని చెప్పి సీతా శ్రీరామ్ అనేది అంటే రామాయణం అనేది అది ఎపిక్ పౌరాణికమైతే దాన్ని కథ ఆధారంగా తీసుకునే సాంఘికం చేసి సీతా శ్రీరామ్ అని చెప్పేసి నేనే హీరోగా కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు దర్శకత్వం చేస్తూ నిర్మాణం చేయడం జరిగిందండి రెండు వేల పదహారులో రిలీజ్ అయింది ఒక పది థియేటర్లకు రిలీజ్ చేసామండి సినిమా పరంగా కొంత నష్టపోయామనుకోండి సరే పేరైతే బాగా వచ్చింది తర్వాత ఈ సినిమాను అమెరికాలో యూకేలో రెండింటిలో అమెజాన్ ప్రైమ్ వాళ్ళు జస్ట్ టూ డేస్ బ్యాక్ రిలీజ్ చేయడం జరిగిందండి అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అది చాలా తక్కువ మందికి దక్కేటటువంటి గౌరవం అవునండి ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా మీకు టైం ఎట్లా ఉంటుంది అసలు ఈ రంగాన్ని ఎలా ఎంచుకున్నారు మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారండి చాలా మందికి ఇదే డౌట్ అనమాట ఈ ఉపాధ్యాయుడిగా ఉండి ఇవన్నీ ఏం చేస్తున్నారు అని అంటే నేను సర్వీస్లో ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నానండి ఇరవై ఐదు సంవత్సరాలలో కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రేయర్ మిస్ కాలేదు ఏ ఒక్క రోజు కూడా నాలుగు గంటల నాలుగు నలభై ఐదు నిమిషాల కంటే ముందుగా బయటికి రాలేదు అంత రెగ్యులర్ అండ్ ఫంక్షన్ ఉంటూ తర్వాత ఏ ఒక్క సంవత్సరం కూడా పూర్తి లీవులు వాడుకోలేదు ఈ విధంగా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ సెలవులలో మాత్రమే నా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అంటే అది సంతోషం రవీందర్ గారు సినిమా రంగం అనేటటువంటిది చాలా పెద్ద రంగం అది వరంగల్ నుండి సినిమా రంగానికి ప్రాతినిధ్యం వహించటం అంటే చాలా కష్టంతో కూడుకున్న ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పాతుకుపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళలో మన మార్గాన్ని సుగమం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలంటే చాలా ప్రయాసం ఉండాలి చాలామంది ప్రయత్నం మొదటి మధ్యలో ఆపేస్తుంటారు కదా మీరు ప్రయత్నాన్ని ఎలా కొనసాగించారు అయితే నాకంటే ముందుగా మా వరంగల్లో మొట్టమంటే నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం చెప్తానండి మొట్టమొదటి హీరో బహుశా విజయ్ కుమార్ కావచ్చు విజయ్ కుమార్ ఆ తర్వాత కరాటే ప్రభాకర్ కూడా చేశాడు ఆ తర్వాత ఎల్ఐసి శ్రీకాంత్ చేశాడు తర్వాత శ్యామల గణేష్ చేశాడు తర్వాత దామోదర్ చేశాడు సంఘకుమార్ చేశాడు సంగకుమార్ మూడు సినిమాలు చేశాడండి ఈ విధంగా ఒక ఐదారుగురు హీరోలు మన వరంగల్ నుంచి వచ్చారు ఆ తర్వాత నేను హీరోగా చేశానండి అయితే చేసిన తర్వాత ఇంకా బాగా నష్టపోయాడు కాబట్టి ఇంకా సినిమాల జోలికి రాడు ఈ కెమెరా ముందుకు రావడం చాలామంది అనుకున్నారు అది అయిన తర్వాత నేను మళ్ళీ ఒక ముప్పై వీడియోలు చేశానండి అంటే ప్రతి పండక్కి సంక్రాంతి దీపావళి దసరా శివరాత్రి రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఇట్లా ప్రతి ఫెస్టివల్కి అకేషన్ సందర్భంగా పాట రాయడం దాని రికార్డింగ్ చేయడం దాని వీడియో చేయడం అంటే ఖర్చుల కోర్చి ఇవన్నీ చేయడం ఇవన్నీ ఏంటంటే ఆత్మ సంతృప్తి అంతే దీనివల్ల పెద్దగా లాభాలు వచ్చేది అన్ని నష్టాలే కానీ నటుడిగా నాలోని నటుడిని సంతృప్తి పరుచుకోవడం కోసం చేసే పనులు సమాజానికి కొంత మనం మెసేజ్ ఇచ్చే పనులు అంటే మీరు తీసే సినిమాల్లో ఆ కథా వస్తువు ఏదైతే ఉందో ఇందాక మీరు చెప్పారు ఒక ఎపిక్ ని ఒక సామాజికంగా ఇది చేశాను ఒక కథా వస్తువు ఎంచుకునేటప్పుడు ఆ సినిమాని కమర్షియల్ లో చూడాలంటారా లేదంటే ఒక సామాజిక స్పృహ కోసం చూడాలంటారా ఒక మెసేజ్ గా చూడాలంటారా ఏది ఎలా చూస్తే అది సక్సెస్ అవుతాం మనం ఇది ఇది కూడా చక్క చక్కటి ప్రశ్న అండి అయితే ఒక సందిగ్ధం ఏంటంటే నేను టీచర్ని కాబట్టి సీతా శ్రీరామ్ అనే టైటిల్తో నేను ఎన్నుకున్నా కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి అశ్లీలత లేకుండా అసభ్య పదజాలం లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీయాల్సి వచ్చింది దానివల్ల నిజంగా కొంత నష్టపోవడం జరిగింది అంటే ప్రేక్షకులను యూత్ను ఆకట్టుకునేటువంటి ఏవి మనం అందులో లేవు 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 కుటుంబ కథా చిత్రం అన్నట్టుగా ఉంది కుటుంబ కథా చిత్రాలు ఎవరు చేయాలి బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వెంకటేష్ నాగార్జున లాంటి పెద్ద పెద్ద హీరోలు తీస్తే చూస్తారు మనలాంటి వాళ్ళు ఏంటంటే లవ్కి సంబంధించినవి లేకపోతే క్రైమో హారరో టచ్ చేయాలి మరి అవి నేను టీచర్గా ఉండేవి నాకు నచ్చలేదు నచ్చక నేను కుటుంబ కథా చిత్రమే చేశాను చాలామంది భయపట్టించారు ఇది మీరు సరి అయింది కాదంటే లేదు లేదు నేను మెసేజ్ ఇవ్వాలనుకున్నాను అలాగే వెళ్తాను అనుకున్నాను అలాగే వినాలండి ఎన్ని రోజులు పెట్టుకున్నారు అది సినిమా షెడ్యూల్స్ ఎన్ని షెడ్యూల్స్లో సినిమా మొత్తం ఒక ట్వంటీ డేస్లో కంప్లీట్ చేశానండి విత్ సాంగ్స్ ఫైవ్ సాంగ్స్ నేనే రాశాను ఇరవై రోజులలో కంప్లీట్ అయింది తర్వాత మీరు నమ్మండి నమ్మకపోండి కానీ ఫస్ట్ మార్నింగ్ షో రిలీజ్ అయిన రోజు బ్లాక్లో టికెట్లు అమ్మారండి తర్వాత మ్యాట్ని కూడా అలాగే జరిగింది సరే రెండు మూడు రోజుల తర్వాత ఇంకెవరు ఎక్కువ మంది లేరనుకోండి ఎందుకంటే మనం పాపులర్ కాదు కాబట్టి సరే ఏదేమైతుందో ఒక వన్ వీక్ మాత్రం వరంగల్లో నడిచింది నేను సంతోషంగా ఉన్నానండి ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అదేంటంటే సినిమా రంగంలో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమాని రిలీజ్ చేయడం ఒక ఎత్తు అంటారు థియేటర్స్ దొరకవు అవి కొంతమంది చేతుల్లో గుత్తాధిపత్యంగా ఉండిపోయాయి అంటున్నారు తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే వచ్చినాయో అవి ఏ రకంగా కొత్త వాళ్ళకి ప్రేరణగా ఉంటాయి అంటే ఇప్పుడు సినిమా అంటే సినిమా చాలా మందికి సినిమా తీసేంత వరకు తెలుసు అండి ఇప్పుడు అభిమానుయుని కనుక యుద్ధం లోపలికి కాకపోవడం తెలుసు తర్వాత బయటికి రావడం ఎట్లా తెలియదు అన్నట్టుగానే పద్మవ్యూహంలో ఎలాగైతుందో సినిమా తీయడం వరకే మాత్రమే తెలుసు అందరికీ తెలుసు అది చాలా ఈజీ అనమాట సినిమా తీయడం ఎడిటింగ్ చేయడం డబ్బింగ్ రీ రికార్డింగ్ చేయడం పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ సెన్సార్ చేయించడం అక్కడ వరకు తెలుసు రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద గగనం అన్నమాట అది మూడు నాలుగు రకాలుగా ఉంటుందండి పెద్దవాళ్ళ సినిమాలు అయితేనో ఏరియా వైస్ కొంటారు అంటే నైజాం సీడెడ్ సీడెడ్ ఆంధ్రా అని చెప్పేసి వాళ్ళు కొంటారు కాబట్టి అది మొదలె పోతుంది వాళ్ళకి ప్రాబ్లం లేదు నెక్స్ట్ కొంచెం బి కేటగిరీ ఉన్న వాళ్ళకైతే ఏమవుతుందంటే థియేటర్స్ కొంటారు దాన్ని ఎగ్జిబిటర్స్ అంటారు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ నెక్స్ట్ ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్స్ కొంటారు ఎగ్జిబిటర్స్ కొంటే కూడా ప్రాబ్లం లేదు ఇక మూడో వాళ్ళకి మనకు సి గ్రేడ్ వాళ్ళకి ఏమవుతుందనంటే మనమే థియేటర్స్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తే షేర్ బేసిస్ అనమాట షేర్ బేసిస్ అంటే వచ్చిన దాంట్లో సగం సగం టికెట్లు టికెట్లో వచ్చిన దాంట్లో సగం సగం ఇంకా అంతకు ఎవరు అనుకోండి ఇక డి కేటగిరీకి వెళ్ళి మనమే కిరాయి తీసుకొని నడపాల్సిన పరిస్థితి అనమాట ఆ తర్వాత కాపీరైట్స్ కూడా ఉంటాయి కదా కాపీరైట్స్ ఉంటాయి మనసారి మనం శాటిలైట్కి చేసుకోవచ్చు అయితే శాటిలైట్ చేసుకోవాలంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉండాలి ఖచ్చితంగా సినిమా వాళ్ళు ఉండాలి ఒక ముగ్గురు నలుగుర మొక్కాలు కనిపించాలి అయితే నాకు పెద్దగా అనుభవం లేక నేను టీవీ వాళ్ళని పెట్టాను కానీ సినిమా వాళ్ళని పెట్టలేదు ఆ డబ్బులు పెట్టుకుంటే సినిమా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు చిన్న చిన్న యాక్టర్స్ ఎవరైతే ఉంటే అది నాకు ఒక మంచి అనుభవం అయితే తప్పకుండా తప్పకుండా ఇప్పుడు ఎట్లా అని అంటే ఇప్పుడు మనం డైరెక్షన్ నేర్చుకోవాలంటే కొన్ని లక్షలు అవుతాయి యాక్షన్ నేర్చుకోవాలంటే కొన్ని లక్షలు అవుతాయి ఇది పూనా ఇన్స్టిట్యూట్ పోయి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పోయి అవన్నీ పెట్టుకొని నేను ఇక్కడ ఏమంటారు డూయింగ్ లర్నింగ్ బై డూయింగ్ లర్నింగ్ లర్నింగ్ అంటే నే చేస్తూ నేర్చుకున్నాను అనమాట ఖర్చు పెట్టుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ నేర్చుకున్నాను మొత్తం మీద ఇప్పుడు వచ్చు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక మూవీ కూడా ఆలోచన ఉందంటే ప్రొడ్యూసర్స్ కోసం తిరుగుతున్నాను అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న కథలు దాదాపు ఒక నలభై యాభై కథలు ఉన్నాయండి ఎంతవరకు అని అంటే ఇరవై లక్షల్లో సినిమా మొత్తం పూర్తయ్యే కథలు కూడా ఉన్నాయి రెండు వందల కోట్లు పెట్టినా కూడా సినిమా కంప్లీట్ కాని కథలు కూడా ఉన్నాయి అంటే మళ్ళా రాజమౌళి లాంటి వాళ్ళు లేకపోతే శంకర్ లాంటి వాళ్ళు మాత్రమే టచ్ చేసేటువంటి కథలు కూడా పెట్టుకున్నాను అవున అంటే ఎవరికి ఏది అవసరమైతే అది మామూలు చిన్న ప్రొడ్యూసర్ దొరికితే ఇరవై లక్షలనే కంప్లీట్ చేద్దామని చెప్పేసి రవీంద్ర గారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఔత్సాహికులైనటువంటి చాలా మంది పిల్లలు సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు కదా ఆ ప్లాట్ఫామ్ గురించి కొద్దిగా చెప్పండి చాలా మందికి తెలియదు అది ఓటీటీ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీటిల్లో రిలీజ్ చేసుకోవడం అవి దానికి ఎట్లా అప్రోచ్ అవుతారు వీళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త పిక్చర్లు కాబట్టి తీసుకుంటారండి ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడ అమెరికా ఇంగ్లాండ్లో ఏంటంటే పాత పిక్చర్లు కూడా అంటే ఇక్కడ అక్కడ అక్కడ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పి తీసుకున్నారు ఇప్పుడు అదే నా యొక్క సీతాశ్రీరామ్ ఇక్కడ అమెజాన్ ప్రైమ్ అంటే అది తీసుకోరు అంటే రిలీజ్ కాని పిక్చర్ మాత్రమే తీసుకుంటారు తీసుకోరు కొత్తగా కొత్తగా ఉన్న వాటి మాత్రమే ఇప్పుడు ఒక దర్శకుడిగా ఒక నటుడిగా మీకు ఎట్లాంటి సంతృప్తి వచ్చిందో చివరిగా చెప్పండి దీని తర్వాత మనం ఇంకొక యాంగిల్లో మాట్లాడదాం ఒక దర్శకుడిగా ఒక నటుడిగా ఒక రచయితగా మీకు ఎలాంటి సంతృప్తి దొరికింది రసమయ్య బాలకృష్ణ గారు తీసిన సినిమా కావచ్చు మీరు తీసిన సీతా శ్రీరామ్ కావచ్చు వీటిలో ఎలాంటి తృప్తి దక్కింది మీకు అంటే ఎక్కువగా రచయితగానే నాకు బాగా ఇష్టపడతానండి ఎందుకనంటే ఇటు కథలు కవితలు పాటలు ఇవన్నీ రాసిన అనుభవం ఉంది కాబట్టి తర్వాత స్క్రిప్ట్ తర్వాత కామెడీ డైలాగ్స్ రాయడము నాటికలు రాయడం ఇవన్నీతో అంటే ఇప్పుడు నాకు ఉన్నటువంటి క్రాఫ్ట్స్లో అన్నిటికంటే రచయితగానే ఎక్కువగా అనుకుంటున్నాను తర్వాత సరిగా డాన్సెస్ చేయడం కానీ మిమిక్రీ చేయడం కానీ అవన్నీ చేస్తుంటానండి మిమిక్రీలు కూడా స్టేజ్ల మీద చేసేవాన్ని అప్పుడు అంటే ఇప్పుడు అంత పెద్దగా అవసరం రావట్లేదు రవీందర్ గారు చాలాసార్లు చూశాను నేను మీ కూడా చాలా చక్కగా చేస్తారు అయితే రవీందర్ మళ్ళీ ఎప్పుడు తెర మీదకి వస్తున్నాడు కొత్త కొత్త ప్రాజెక్ట్ తోటి అంటే ఇప్పుడు నేను తెర మీదకి రావద్దు అనుకుంటున్నానండి తెర వెనుక ఉండి డైరెక్షన్ చేస్తూ వేరే వాళ్ళను హీరోగా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను నీకై నేనని ఒక స్టోరీ రాసుకున్నానండి లవ్ స్టోరీ అది హై స్కూల్ బేస్డ్ లవ్ స్టోరీ అనమాట అది చేద్దామని ఆలోచనలో ఉన్నాను అందులో నేను ఏమైనా ఉంటే చిన్నగా ఏమైనా గెస్ట్ రోల్ వన్ మినిట్ అట్లా ఏమైనా చేస్తానేమో కానీ హీరోగా ఇంకా చేయను డైరెక్టర్గా మాత్రమే చేస్తాను రైటర్గా ఉంటాను స్టేజ్ల మీద అది ఇంత డైరెక్టర్గా హీరోగా ఉండి ఈ స్టేజీల మీద పాటలు పాడ మిమిక్రీ ఏంటి అని అంటే ప్రతీదీ అవసరం అనమాట అంటే దేన్ని చిన్న చిన్నగా చూడొద్దు దేన్ని చులకనగా చూడొద్దు అనంటే ఇప్పుడు ఒక ఒక పెళ్ళి ఎవరిదైనా అవుతుందనుకోండి ఆ పెళ్ళిళ్ళు ఎవరైనా ఆర్కెస్ట్రా ఉన్నారంటే నేను పాట పాడతా అని చెప్పి పోయి పాట పాడతానమాట అంటే నేను ఒక సినిమా డైరెక్టర్ని హీరో కదా మళ్ళీ అక్కడ పోయి స్టేజ్ మీద ఒక పాట పాడమేంటని చెప్పేసి అనుకోండి అది లేదు మిమిక్రీ అంటే నాకు వచ్చింది చెప్పాలని చూయించాలనే ఒక తపన ఉంటుంది అండి మీరు మిమిక్రీ గురించి ప్రస్తావించినప్పుడు సరదాగా మిమిక్రీ బిట్ చేద్దామా మిమిక్రీ బిట్ ముఖ్యంగా నాకు సాయి కుమార్ బాగా ఇష్టం అండి సాయి కుమార్ అది చేస్తానండి రోయ్ విజయ్ నువ్వు అంటుంటావే నాకు కోపం ఎక్కువ కోపం ఎక్కువ అని వాడు ఏం చేశాడో తెలుసా మొహం మీద ఉమ్మేశాడు ఈ కోర్టులో దేవతలు లేరు దేవుళ్ళు లేరు అన్ని దెయ్యాలేరా సాక్ష్యాల్ని తారుమారు చేశారు రై ముఖం మీద ఉమ్మేశావా తలపై కనిపిస్తున్న మూడు సింహాలు సత్యానికి ధర్మానికి న్యాయానికి ప్రతి రూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహం మీరా పోలీస్ లయన్ హార్టెడ్ లయన్ హార్టెడ్ సూపర్ ఎక్సలెంట్ ఇంకా మీకు బాగా ఇష్టమైంది సాయి కుమార్ గారితో పాటు ఇంకేమన్నా గొంతుందా అండి చిరంజీవి కూడా జనరల్ చేస్తాను చిరంజీవి గారిది కావాల్సిన వాడు వచ్చినప్పుడు సంతోషించాలే కానీ అలా చూస్తున్నారేంటి రాననుకున్నారా రాలేననుకున్నారా కాశీకి పోయాడు కషాయం కట్టాడు వారణాసికి పోయాడు తన వలస మార్చాడు అనుకున్నారేమో అదే రక్తం అదే పౌరుషం ఇంద్ర ఇంద్ర అక్కడ ఆ సింహవాసనం మీద కూర్చుని అర్హత ఇంద్రుడిదైతే ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చుని అర్హత ఈ ఇంద్రసేనారెడ్డిది సూపర్ ఎక్సలెంట్ అసలు ముందు చూస్తున్న పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు షూటింగ్ టైంలో షూటింగ్ యాప్లో ఆడే ప్రవీందర్ గారితో మనం మాట్లాడుతూ ఒక నటుడు ఒక దర్శకుడు సినిమా రంగానికి సంబంధించి మాట్లాడాం వైవిధ్యమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మా రవీంద్ర గారు వీరు రాసిన నాలుగు పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం సంక్షిప్తంగా అరుగుద్దాం రవీంద్ర గారు ఈ కష్టమేవ జయతే అనే ఒక కవితా సంపుటి నా దగ్గర వచ్చింది ముందుగా ఈ కవితా సంపుటి రాయడానికి ప్రేరణ ఏమిటి దీంట్లో ఏముందో సంక్షిప్తంగా చెప్పండి కష్టమేవ జయతే అనేది వాస్తవానికి సత్యమేవ జయతే నుంచి పుట్టుకొచ్చిందండి సత్యమేవ సత్యం మాట్లాడితే జయం ఉంటుందని అవును అయితే నేను కష్టం చేస్తే జయం ఉంటుందని చెప్పి రాసుకున్నాను అయితే వాస్తవానికి కష్టం అనేది తెలుగు పదము జయతే అనేది సంస్కృతం రెండు పదాలను కలపకూడదు వాస్తవానికి నేను కావాలని చేసి చేశాను అనమాట ఎందుకు ఎందుకు కలపకూడదు భాషలన్నీ ఒకటైనప్పుడు అన్ని భాషలు ఐకమత్యం ఉన్నప్పుడు కష్టం అనే తెలుగు పదము జయతీ అనేది సంస్కృత పదాన్ని కలిపి కష్టమేవ జయతీ రాసుకున్నాను అండి అయితే కష్టమేవ జయతీలో ఏమిటంటే అండి ఇంతకుముందు మీరు ఒకటి బూడిదలో సమానత్వం చదివారు కదండి అందులో కష్టం సుఖము ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి అనే దాని మీద అయితే దాని గురించి మీకు ఇక్కడ చదువుతానండి కష్టం కష్టాన్ని ఇష్టపడి శోధించి సాధిస్తుంది కష్టంలో సుఖాన్ని సుఖం సుఖాన్ని ముచ్చటపడి సోమరిగా అనుభవిస్తుంది సుఖంలోని కష్టాన్ని అచ్చా కష్టం మితంగా భోంచేసి సంతృప్తిని కోరుతుంది అమితమైన సుఖంతో సుఖం పొట్ట నిండా లాగించి ఆయాసపడుతుంది కొండంత కష్టంతో కష్టం కటికనీళ్ళపై అలిసిపోయి నిద్రిస్తుంది ఆదమరిచి సుఖంగా సుఖం పరుపు పానుపుపై కూడా అటు ఇటు దొర్లు దొర్లుతుంది నిద్ర రాక కష్టంగా అంటే ఇక్కడ సుఖం కావాలా కష్టం కావాలా అని అంటే కష్టమే కోరుకోవాలి ఆ కష్టంలో మనం సుఖం వెతుక్కోవాలనేది నా మెసేజ్ అండి కానీ ఎంత సరళంగా ఉంది ఎంత సామాన్యమైనటువంటి భాష వాడారంటే మామూలుగా అందరూ మాట్లాడుకునే భాషనే మీరు వాడారు మీరు చాలా బాగుందండి అప్రిసియేటెడ్ సార్ ఆ తర్వాత ఈ ఈ పుస్తకం పేరు కాదేది కవిత అనర్హం ఈ పుస్తక శీర్షిక చూడగానే మహాకవి శ్రీశ్రీది ఒకటి గుర్తొచ్చింది కుక్కపిల్లంగా దేన్ని కవితామయమేనో అన్ని అని అంటాడు కదా దీని గురించి చెప్పండి సార్ కాదేది కవిత కనర్హం అంటే ప్రతిదీ కవిత కనర్హం అన్నట్టుగా రాశారు ఇది కష్టమేవ అనే పుస్తకం రాసి ఆవిష్కరణ చేసిన రోజు అదే రోజు నైట్లో అంటే కొన్ని చెప్తే కొందరు నమ్మాలనండి కానీ మీరు నమ్మాలి తప్పకుండా అదేంటంటే అదే రోజు నైట్లో శ్రీశ్రీ కళలోకి వచ్చాడండి వచ్చేసి మరొక పుస్తకం మొదలుపెట్టు అని చెప్పేసి అని అంటే ఏం టైటిల్ రాయాలని అడిగాను అంటే కాదేది కవిత గణార్హం అని అంటే శ్రీశ్రీ రాడండి మనకు అంటే కళలు కాదంటే మన యొక్క మెదట్లోనే ఆలోచనలే కళగా మారిపోతుంటాయి అంతర్లీనంగా అంతర్లీనంగా ఉంటాయి అయితే కాదేది కవిత గణార్హం తర్వాత దాన్ని ఏ విధంగా మొదలుపెట్టానంటే శ్రీశ్రీ మీదనే రాశానండి ఫస్ట్ అంకితం శ్రీశ్రీ గారికి ఇవ్వడం జరిగింది కవిత ప్రస్థానాన్ని ప్రభవతో ప్రారంభించి ప్రభ ప్రభవ మహాప్రస్థానం పిదప ఖడ్గ సృష్టి గావించి మరో ప్రపంచం కోసం అహర్నిశలు శ్రమించి కుక్కపిల్ల సబ్బు పిల్ల అగ్గిపుల్ల ముక్క కాదేది కవితలకు అనర్హమని వివరించి వర్ధమాన కవులకు ప్రేరణ కలిగించిన మహాకవి శ్రీశ్రీకి ఈ సంపుటి అంకితం చాలా మంచిది అని చెప్పేసి అంటే కొంతమంది ఏంటంటే అప్పుడు రచయితలు రిజిడ్గా ఇంత సంస్కృతం రావాలి ఇంత భాష పరిజ్ఞానం ఉండాలి వాళ్ళు మాత్రమే కవులు ఒక స్కేల్ ఉండాలి ఒక స్కేల్ ఉండాలని చెప్పి ఉండే అంటే ఇతరు ఏం చేసిందంటే మొత్తం కవిత్వాన్ని లిబరలైజేషన్ చేసారు అవును చేసి నాలాంటి కొత్త కొత్త వర్ధమాన రచయితలకి ఒక స్వేచ్ఛను కల్పించి రాయడానికి ఒక పురి అవును వాస్తవానికి కొత్త రచయితలకి శ్రీశ్రీ ఒక ఫాదర్ అనమాట గాడ్ ఫాదర్ అతను అతను చేసిన స్ఫూర్తితోనే నేను రాయడం జరిగిందండి ఎక్కడ పుట్టిందో కానీ దిక్కులేని కుక్కపిల్ల తిరుక్కుంటూ వీధి వీధి పెరిగి పెద్ద కాగానే మద కన్ను పడి అదే పనిగా వెంటబడితే బాలింతగా మారింది బలి అయిన బుష కుక్క కూనలన్నీ కలిసి ఒక్కసారి మీద పడి ఎండిపోయిన రొమ్ముల్ని మొండిగయ బీల్చిన పలచటి రక్తం తప్ప పాలచుక్క రాకుంటే కంటనీరు పెట్టింది చంటి పిల్లల గోస చూసి రక్తం వస్తున్న బాధ లేదు ఆ చంటి పిల్లలతోంది పాలకేడ్చే కూనలపై జాలి పడ్డ పోరడొకడు కుతి తీరగా పాలు పోసి బతికించి తీరాలని తల్లి కుక్క లేనప్పుడు పిల్లలను తీసుకెళ్తే ఎడబాడుతో ఏడ్చింది కడుపు తీపి మరవలేక ఆ పిల్లలు ఏడుస్తా అంటే ఒక పిల్లగాడు వచ్చి ఆ పిల్లల్ని కుక్క కునలు తీసుకెళ్ళి అప్పుడు ఆ కడుపు తీపి మరవలేక కుక్క ఏడుస్తుంది తుంటరి మగ కుక్కలు ఒంటరి బాలింతపై మళ్ళీ మళ్ళీ తుంటరి మగ కుక్కలు ఒంటరి బాలింతపై పలుమార్లు రాక్షసంగా మూకుమ్మడి దాడి చేస్తే ఎదురించే శక్తి లేక దిక్కులేని తల్లి కుక్క ఊరి చివర హీనంగా కుక్క చావుదచ్చు ఇంత హీనమైన చావని చెప్పేసి అతడు కుక్కపిల్ల అనే ఒక పదం ఇస్తే ఆ పదం ద్వారా నేను ఇంత కవితను అల్లుకోవడం జరిగింది అందులో నాకు చివరికి వచ్చేవరకు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక మహాకవి శ్రీశ్రీ చివరికి అలాగే పోతాడు కదా ఆయన తర్వాత దాన్ని అగ్గిపుల్ల అగ్గిపుల్ల అండి చూసేందుకు అగ్గిపుల్ల సన్నగా ఉన్నా కానీ గీసి చూస్తే తెలుస్తుంది దానికి ఉన్న పవర్ ఏంటో ఒకే అగ్గిపుల్లతో కోటి కాంతులు ఇయ్యవచ్చు అదే అగ్గిపుల్లతో కోట్ల ఆస్తి కాల్చవచ్చు సమయానికి తగ్గట్టుగా అవసరాన్ని అనుసరించి పాజిటివ్గా నెగిటివ్గా పనిచేస్తుంది అగ్గిపుల్ల దీపాన్ని ముట్టించి పూజలు చేయాలన్నా కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలన్నా క్యాండిల్తో చీకటిని తరిమేయాలన్నా కట్టెపోయి అంటించి వంటను చేయాలన్నా సిగరెట్లు తాగి తాగి రోగం రావాలన్నా గంజాయిని తెగపీచి పైకే పోవాలన్నా చచ్చినంక తల దగ్గర దీపం పెట్టాలన్నా చివరికి శ్మశానంలోన కొరివిని పెట్టాలన్నా దేనికైనా ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా కావాలి తప్పనిసరి అగ్గిపుల్ల ఒక్కటైనా చావాదే సార్ ఒక పక్క అగ్గిపుల్లను కూడా తర్వాత రవీంద్ర గారు ఇంకొక సాంఘిక నాటిక ఉంది ఇక్కడ నా చేతిలో మీరు రాసింది నా పేరు నాన్న ఈ సాంఘిక నాటిక రాయటానికి మీకు ప్రేరణ ఏమిటి ఈ నాటకం గురించి సంక్షిప్తంగా చెప్పండి మేము ఇంతమంది చెప్పానండి వరుడు నాటకం నంది నాటకోత్సవాలు ప్రదర్శించబడిందని అయితే దాన్ని అచ్చువేయలే కానీ దానికంటే ముందు ఈ నాన్న పుస్తకం అచ్చువేయడం జరిగిందండి దానికి కారణం ఏంటంటే ఈ యొక్క స్క్రిప్టును నేను తెలుగు విశ్వవిద్యాలయం అంటే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పంపిస్తే దీన్ని గుర్తించి దీన్ని అచ్చువేయడానికి కావాల్సినటువంటి ఖర్చు వాళ్ళు పెట్టుకున్నారు ఆర్థిక సహకారం అందించడం జరిగింది కాబట్టి ఈ పుస్తకాన్ని వేయడం జరిగింది దీంట్లో ఏమిటంటే కోడలు ఎవరైతే ఉన్నారో అత్తమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పేసి ఒక మెసేజ్ని ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత పల్లవితో చరణం బహుశా ఈ టైటిల్ నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది పల్లవితో చరణం ఇది గేయ సంపుటి అవునండి ఈ సంపుటిలో ఏ ఏం గేయాలు ఉన్నాయి ఎలాంటి గేయాలు ఉన్నాయి కాస్త చెప్పండి ఇక్కడ పల్లవితో చరణం అన్నప్పుడు మనకు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తున్నారండి మరి మనకు ఇటీవలే మరణించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు గానగంధర్వుడు మరి అతని యొక్క బిడ్డ పేరు పల్లవి కొడుకు పేరు చరణ్ పల్లవితో చరణం అనే అర్థంతో వచ్చేటట్టుగా వాళ్ళు కొడుకు బిడ్డ కొడుకుల పేరు రాసుకున్నారు మరి నాకు అసలు ఆ విషయం తెలియదు వాళ్ళిద్దరు పేర్లు అది ఉందని కూడా తెలియదు నేను చాలా రోజులు పేరు పెట్టేసి పల్లవితో చరణమని ఇందులో దాదాపు ఒక ముప్పై పాటలు రాయడం జరిగిందండి అంటే సినిమా పాటలు చాలా రాసాను సినిమా కోసం రాశాను సినిమాలలో వచ్చాయి తర్వాత కొన్ని రికార్డింగ్ చేసుకొని రాబోయే సినిమాల కోసం రెడీగా పెట్టుకున్నాను చేయబోయే సినిమాల కోసం కానీ సమాజానికి ఉపయోగపడే గేయాలు మాత్రమే ఇవి స్కూల్స్లో కాలేజీలో అందరూ చదువుకునేటట్టు ఇప్పుడు సినిమా పాటలు అంటే కొంత అక్కడక్కడ వేరే అర్థాలు వచ్చేటట్టుగా ఉంటాయి కాబట్టి మనం పుస్తకంలో ప్రింట్ చేయలేము ఆ సిచ్యువేషన్ కూడా ఉంటుంది దగ్గర ఉంటాయి కాబట్టి ఇది పల్లెతో జరిగినా కేవలం ఎక్స్క్లూజివ్గా మన కాలేజ్ అండ్ కు ఉపయోగపడేటట్టుగా రాయడం జరిగిందండి అంటే నేను సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుని కాబట్టి ఆ వాసన పోదండి అందులో గేయాలలో కొంత ఉంటుంది దీనికి మొదటి ముందు మాట శుద్ధాల అశోక్ తీరగ తేజగారు రాసారా శుద్ధాల అశోక్ తీరగ తేజగారు రాశారు తర్వాత ఇందులో నేను సోషల్ స్టడీస్ టచ్ ఉన్నటువంటి ఇందులో ఒకటి చదువుతానండి పుడమి పొరల్ని చీల్చుకొని మొలకెత్తే పచ్చని మొక్కల పర్వతాన్ని చేదించుకొని ఇక జిమ్ముతూ వచ్చే లావాళ్ళ పుట్టలు గుట్టలు దాటుకొని వడివడిగా సాగేసెల ఏరుల పోటుపాటులు తట్టుకొని పడి లేచే చంద్రం కెరటంలా దాస్తే దాగని అపార శక్తి సొంతమైన ఓ యువత దారి తప్పి మీరు పయనిస్తే సాధించలేరు ఏ ఘనత దేని కొరకు ఈ నిర్లక్ష్యం తీర్చిదిద్దుకో భవిత దేశం పునాది యువతేనంటూ తిరగరాయాలి చరిత భావితరానికి బాటలు వేసే భారత నవయువ చైతన్యం బాధ్యత మరిచి బార్ల ముందర బారులు తీరుట అవమానం దేశం కోసం ధైర్యంగా దీక్షలు బూనే సామర్థ్యం దొరికే భయంతో దొంగతనంగా డ్రగ్స్ వాడటం అతిహీనం జననం యుద్ధం మరణం యుద్ధం జననం యుద్ధం మరణం యుద్ధం జననం మరణం మధ్యకాలంలో జీవితమంతా యుద్ధం 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 యుద్ధంలోన జవానులాగా సిద్ధంగా ఉండాలి సిద్ధం చేసిన మిసైలు లాగా దూసుకుపోవాలి నివురు తొలిగిన నిప్పు కనిగలా బగబగమండాలి నిప్పులు కక్కే రాకెట్ లాగా లక్ష్యం చేరాలి రణమే వస్తే వెనుకడగే అడిగేయక ముందుకు కదలాలి జనమే మీరే మీరే జనమై జన సైన్యంలా విజృంభించాలి పుడమి పొరల్ని చీల్చుకొని ములకెత్తే పచ్చని మొక్కల పర్వతాన్ని సూపర్ చాలా అద్భుతం అంటే ఎక్కడ ఒక సందేశాత్మకంగా ఉంది తర్వాత ఒక ఉత్సాహం వస్తుంది అందులో రవీందర్ గారు మీరు ఒక సోషల్ స్టడీస్ టీచర్గా ఉన్నారు టీచర్గా చాలా మహోన్నతమైనటువంటి బాధ్యత తర్వాత పాతికేళ్లుగా మీరు ఉపాధ్యాయుడుగా ఉన్నారు అవునండి ఈ పాతికేళ్ల ప్రస్థానంలో ఉపాధ్యాయుడి మీద పిల్లలకి గౌరవం పెరిగిందా తరిగిందా దానికి కారణం ఎవరు రెండవది సినిమాలలో ఒక ఉపాధ్యాయుని ఒక జోకర్ క్యారెక్టర్లో చూపించడం అన్నది కూడా మనం చూస్తుంటాం వీటి గురించి సంక్షిప్తంగా చెప్పండి చాలా సందేశాత్మకంగా ఉండాలి అది రెండు సంక్లిష్టమైన ప్రశ్న అన్నమాట ఎందుకంటే ఉపాధ్యాయుడిగా ఉంటున్నారు సినిమాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అది జోకర్గా చూపిస్తున్నారు దానికి ప్రశ్న చెప్పడం కొంచెం కష్టమే అయినా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉన్నానండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ వరంగల్లోనే ఇంతమందే చెప్పినట్టుగా పంక్చువాలిటీ రెగ్యులారిటీ పాటిస్తూనే అంటే ఏ స్థాయి వరకు అంటే తెలుగు మీడియంలో చదువుకొని అంటే మన అలా నుంచి మొదలు పెడితే ఎంఏఏ మీడియం వరకు కూడా మనం తెలుగు మీడియంలో చదువుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్స్ను గైడ్ రాసే స్థాయికి ఎదిగి ఎస్సీఆర్టీ రాసినటువంటి పుస్తకాలకి రైటర్గా నేను నైన్త్ అండ్ ఎయిత్ సోషలైటీ రైటర్గా మొట్టమొదటి వరంగల్ నుంచి నేను వెళ్ళండి రైటర్గా నేను చెప్తాను వరంగల్ నుండి మొట్టమొదటిసారిగా పిల్లలు చదువుకొని పుస్తకాలలో పాఠ్యాంశాలని రాసే అరుదైన గౌరవం దక్కిన మొట్టమొదటి రచయితగా మనం ఆడే రవీంద్ర గారిని గురించి చెప్పాలి చెప్పండి సార్ అవునండి అంటే అంటే అంత ముందు కూడా కొందరు రాశారు అంటే చిన్న బాలశిక్షలో కానీ రెండో తరతలో ఒకటో తరతలో గేయాలు కానీ అట్లా రాశారు కానీ ఒక ఫుల్ లెంత్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక టెక్స్ట్ బుక్లో రచయితగా పేరు పడడం మాత్రం వరంగల్ నుంచి నాదే నాదే మొట్టమొదలైందండి అయితే నాకు గర్వకారణం ఇంతకుముందు చెప్పినట్టు మా నాన్నగారి పాఠము సెవెంత్ క్లాస్లో ఉంది నా పాటలో ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్లో అంటే రెండు ఒకే సమయంలో మా నాన్నగారి నాది ఉండడం మా నాన్నగారు కీర్తి చేసినట్టు ఒక టెన్ ఇయర్స్ క్రితం చనిపోయారు అది రాశానండి తర్వాత ఈ మధ్యలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కూడా గవర్నమెంట్ చేపట్టిందనే విషయం మీకు తెలుసు ఎందుకంటే కరోనా కారణంగా స్కూల్స్ లేని కారణంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయినప్పుడు సైడ్ ద్వారా దూరదర్శన్ ద్వారా పాఠాలు వస్తున్నాయి అవి ఎప్పుడో రికార్డింగ్ చేయబడ్డాయి తర్వాత పది పదిహేను నిమిషాలే ఉంటాయి పూర్తిగా అర్థం కాదు కాబట్టి మన వరంగల్ డిఓ గారు శ్రీ కంకంటి నారాయణ రెడ్డి గారు తన ఇనిషియేషన్ తీసుకొని మా చేత వీడియో లెసన్స్ రూపొందించడం జరిగిందండి అందులో ముఖ్య భూమికను నేను పోషించానని నేను అనుకుంటున్నాను సరే చాలా మా మిత్రులు అందరు కలిసి చేశామనుకోండి సరే దానికి ముందు ప్రారంభం మాత్రం నాతోనే జరిగింది నేను టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి లెసన్స్ వీడియో లెసన్స్ కూడా రూపొందించి మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఒకటి యూట్యూబ్లో ఛానల్ ఉంటుందండి అందులో లెసన్స్ ఎవరైనా చూసుకోవచ్చు తరగతులు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంటాయండి అంటే నేను నాతో నాతో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ కూడా లెసన్స్ అందులో ఉన్నాయి కేవలం గవర్నమెంట్ విద్యార్థులు కాదు ప్రైవేట్ ఎవరైనా చూసుకోవచ్చు మన ఇద్దరం సమకాలికులు అనుకుంటారు దాదాపుగా మనం చిన్నప్పుడు స్కూల్కి వెళుతుంటే ఒక మాస్టర్ అంటే చాలా హై అండ్ రెస్పెక్ట్ ఉండేది మనకి మాస్టర్ కనిపించినా కూడా గల్లీలో నుండి పారిపోయే మనం కానీ ఇప్పుడు పిల్లల్ని చూస్తే టీచర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎక్కడో తగ్గింది అనిపిస్తుంది దానికి ఏంటి కారణం అంటారు యాటిట్యూడా టీచర్స్ది లేదంటే పిల్లల యాటిట్యూడ్ లో మార్పు వచ్చిందా అంటే ఇప్పుడు నాగరికత మారుతున్న కొద్దీ కాలం మారుతున్న కొద్దీ మీడియా ప్రవేశం ఒకటి సినిమాల ప్రభావం ఒకటి మీరు చెప్తున్నట్టు ఇంతకుముందు ముందున్నట్టుగా సినిమాలలో జోకర్గా చూపించడం హీరోగా చూపించడం దాని ప్రభావం కావచ్చు మనకు టీచర్లనే రారాపుర కొట్టిన సందర్భాలు కూడా మనకు సినిమాలలో చూపించడం దాని ఇంపాక్ట్ పడిపోయి ఏమైందంటే పిల్లలు చాలా అంటే గౌరవం ఇవన్నీ ఇవ్వని పరిస్థితికి మీరు అన్నట్టుగా తప్పకుండా తగ్గిపోయిందండి అది తర్వాత ఉపాధ్యాయులు కూడా ఎక్కడన్నా ఒకరిద్దరు వాస్తవానికి అందరూ మంచి ఉపాధ్యాయులు ఉంటారు చాలా గౌరవ స్థానంలో ఉంటారు కానీ ఒకరిద్దరు చేసిన తప్పిదానికి దాని యొక్క ఇంపాక్టు మొత్తం ఉపాధ్యాయు ఒక మీద కూడా పడే అవకాశం కూడా ఉందండి అట్లా అంటే కొందరు లేట్గా పోయో ముందుగా రావడము అటువంటి ఒకరిద్దరు చేస్తే అందరు ఇలాగే ఉంటారని చెప్పి సమాజం అనుకునే భావన కూడా ఉంది సమాజంలో ఉంది అంటే మంచి ఉపాధ్యాయుడికి సమాజంలో ఉండే గౌరవం ఇప్పుడు డెఫినెట్ డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు ఐ థింక్ ఏంటంటే ఇప్పుడు కరోనా రావడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు కానీ దూరదర్శన్ వాళ్ళు కానీ అనేక లెసన్స్ చేస్తే ఆ లెసన్స్ అర్థం కాక పిల్లలు మళ్ళీ ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు అంటే అర్థం ఏంటంటే టీచర్ లేకుండా బోధన కాదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది అది వేదకాలం నుండి కూడా అది అసలు అది ఏ రకంగా కానీ టీచర్ ఉండాలి అది గురువు ఇల్లే కావచ్చు స్కూలే కావచ్చు లేదు విద్యార్థి కావచ్చు ముందు బెత్తం పట్టుకొని కూర్చుంటేనే గురువు విద్య వచ్చేది రవీంద్ర గారి గురించి నేను ముందే చెప్పాను బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక రకమైనటువంటి కళల్ని తనలో దాచుకున్నటువంటి ఒక ఉత్తమ కళాకారుడు మంచి కళాకారుడు మంచి ఉపాధ్యాయులు మరి రవీంద్ర గారు పాట కూడా పాడారు రవీంద్ర గారు నేను మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇంత సుదీర్ఘ ప్రయాణంలో మిమ్మల్ని ఎంతోమంది అభినందించి ఉంటారు సత్కరించి ఉంటారు సన్మానించి ఉంటారు వివిధ అవార్డులతో మిమ్మల్ని గౌరవించి ఉంటారు కదా అలాంటి కొన్ని తీపి అనుభవాలు ఏమైనా ఉంటే మాతో పంచుకుంటారా విద్యాపరంగా కనుక చూసినట్టయితే పుస్తక రచయితగా ఉన్నందుకు అప్పుడు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుడు విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ గారు సన్మానం చేయడం జరిగిందండి అందరి పుస్తక రచయితలందరికీ సన్మానం చేసినప్పుడు నేను కూడా అందులో సన్మానం పొందాను అదొక తీపి అనుభవం తర్వాత ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా జిల్లా స్థాయి నుంచి తీసుకోవడం కూడా ఒక నాకు సంతోషంగా అనిపించింది ఇంకా రాష్ట్ర స్థాయి అవార్డుకు నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు చూద్దాం అది ఇక ముందు ఇది విద్యాపరంగా చూసినట్టయితే ఇంకా కళారంగం కనుక చూసినట్టయితే ఇంతకుముందు చెప్పిన రంగషాయిపేటలో ఉన్నటువంటి కళాభారతి అనే సంస్థ వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరుసగా మూడు సంవత్సరాలు పోటీలు పెట్టారు రాష్ట్రస్థాయి పోటీలు పెట్టారు వాళ్ళు చలంఘనంగా నిర్వహించారు ఆ రాష్ట్రస్థాయి పోటీలలో మూడు సార్లు ఏకపాత్ర అభినయం చేశాను మూడు సార్లు ఫస్ట్ ప్రైజ్ నాకేవా హ్యాట్రిక్ హ్యాట్రిక్ తీసుకున్నాను అనమాట అదొక తీపి అనుభవంగా మనం చెప్పవచ్చు తర్వాత ఇన్ వరుడు డాట్ కామ్ ఇంతకుముందు చెప్పాను నాటిక నెల్లూరులో నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించబడిందని అక్కడ అవార్డు వచ్చింది తర్వాత బీహెచ్ఏల్లో కూడా ఒక నాటిక ఇంతకుముందు నాన్న అనే నాటిక ఉంది కదండి ఆ నాటికను అక్కడ ప్రదర్శించడం జరిగింది అక్కడ బీహెచ్ఏలో అవార్డు వచ్చింది నిజామాబాద్లో కూడా ఒక అవార్డు రచయితగా అవార్డు వచ్చింది నాటికలకు తర్వాత నేను చేసినటువంటి పాటలకు కానీ తర్వాత కవితలకు కానీ చాలామంది ప్రశంసించి సన్మానించిన సందర్భాలు కూడా ఉన్నాయండి తర్వాత ఇంకా డ్యాన్సులు మిమిక్రీలకు చేసినప్పుడు ప్రతిసారి షీల్డ్లు పోటీలలో రావడం అది కామన్ అనుకోండి అవి అంత పెద్దగా చెప్పుకోదగ్గు కాకపోయినప్పటికీ నా సంతృప్తిని మిగిల్చి నేను అభివృద్ధిలోకి రావడానికి అవి ప్రోత్సాహంగా చేశాయి అట్లా చాలా కొన్ని వందల కొద్ది అవార్డ్స్ ఎక్కడ మిమిక్రీ చేసినా ఎక్కడ డ్యాన్స్ చేసినా ఇప్పుడు మనం డ్యాన్స్ చేసే అవకాశం లేదు కాబట్టి డ్యాన్స్ చేస్తలేం కానీ బాగా డ్యాన్సులు చేసేదండి సీకింగ్ కాలేజీలో ఉన్నప్పుడు అంటే నేను డిగ్రీస్ అవుతున్నప్పుడు అసలు నా కళారంగం స్టార్ట్ అయింది అసలు వాస్తవానికి డ్యాన్స్తో నా తర్వాత డ్యాన్స్ నుంచి పాటలు పాటల నుంచి డైరెక్షన్ డైరెక్షన్ నుంచి రచన రచన నుంచి ఇట్లా వస్తూ వచ్చామను అండి అయితే ఇప్పుడు నేను చేసిన సీతా శ్రీరామ్ సినిమాలో బ్రహ్మాండంగా స్టెప్పులు వేయడం జరిగింది అయితే ఇది ఒక చిన్న విషయం చెప్పాలండి వాస్తవానికి ఈ ఈ విధంగా ఉండి డాన్సులు చేయగలుగుతాం అని అంటే నేను సినిమా మొదలు పెట్టడానికంటే ముందు తొంభై నాలుగు కిలోలు ఉండేదండి నైంటీ ఫోర్ కేజీస్ ఉంటే దాన్ని డైట్ కంట్రోల్ చేసి డెబ్బై ఆరు కిలోలకు తీసుకొచ్చుకొని వెయిట్ని పదహారు కిలోలు తగ్గి పది పద్దెనిమిది కిలోలు తగ్గి ఆ తర్వాత సినిమా మొదలుపెట్టాను చేసి ఆ తర్వాత డాన్సులు చేసి హీరోయిన్తో సమానంగా స్టెప్పులు వేసి డాన్సులు చేయడం జరిగిందని మిమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ కానివ్వండి వరంగల్ తల్లికి కానివ్వండి మీరు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు తప్పకుండానండి నాకు ఎందుకంటే ఈ వరంగల్ కళలకు పుట్టి నీళ్ళు ఎంతోమంది కళాకారులకు జన్మనిచ్చింది ప్రోత్సాహం ఇచ్చింది అదేవిధంగా నాకు కూడా కాబట్టి ఆ కళామ్మ తల్లికి నమస్కారం వరంగల్ జిల్లాకి నమస్కారం వరంగల్ జిల్లా గాలికి నీరుకు అన్నిటికీ పంచభూతాలన్నిటికి వరంగల్లో ఉన్నటువంటి పంచభూతాలన్నిటికీ నమస్కారం చెప్తున్నాను ఈ మీ ఛానల్ ద్వారా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతం కోరుకునేది ఏమిటనంటే వరంగల్ మీ ఛానల్ ద్వారా టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అమెరికాలో కానీ యూకేలో కానీ ఉన్నట్టయితే నా యొక్క సీతా శ్రీరామ్ సినిమాను తప్పకుండా చూస్తే నాకు కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు తర్వాత నన్ను అభిమానించిన వాళ్ళు అవుతారని చెప్పేసి మీ యొక్క ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను కూడా మా ఛానల్ యాజమాన్యానికి చెప్తాను దాని డిస్క్రిప్షన్ వీలుంటే కింద ఇవ్వమని అది క్లిక్ చేస్తే చూడొచ్చు కాబట్టి ఆ శ్రీరామ్ సినిమా ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ అదే యుఎస్ఏలో రిలీజ్ అయిందో అమెజాన్ ప్రైమ్లో దాన్ని తప్పకుండా చూడవలసిందిగా ఓవర్సీస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కోరుతున్నాయి ఎందుకంటే మన తెలుగు బిడ్డ ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి బిడ్డ సినిమాలు తీశారు కథలు రాశారు కవితలు రాశారు గేయాలు రాశారు నాటకాలు వేశారు ఇవన్నీ చేశారు వృద్ధిలోకి వచ్చారు వస్తూ ఉన్నారు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాల్సినటువంటిది ఉంది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవుతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది అంటే ఆ ఆ పిల్లలు పాడుకునే స్థాయికి మా రవీందర్ గారు ఎదగాలని అయితే నెక్స్ట్ అంటే ఇంకో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ లో రిటైర్ కాబోతున్నాను మీరు రిటైర్ అవుతున్నారు అన్బిలీవబుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో రిటైర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా లేదు వన్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఏ ఉంది రిటైర్ అయిన తర్వాత విద్యార్థి లోకానికి కానీ యువతకు కానీ నాకు వచ్చినటువంటి కళలన్నింటినీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా నేర్పడానికి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనే ఆలోచనలు కూడా ఉన్నానండి చాలా ఇన్స్టిట్యూషన్ పెట్టి నా నాకు వచ్చినటువంటి కళలు అది డాన్స్ కావచ్చు పాటలు రాయడం కావచ్చు పాడడం కావచ్చు కథలు రాయడం కావచ్చు అవన్నీ నేర్పించాలనే ఒక ఉద్దేశంలో ఉన్నానండి అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది సో ఒకటిన్నర సంవత్సరంలో ఆడేపు రవీంద్ర అన్న ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక ఇన్స్టిట్యూట్గా బయటకు రాబోతున్నారు కాబట్టి ఆదర్శ భావాలు ఉన్నటువంటి వాళ్ళు కళారంగంలో రాణించుకోవాలన్నటువంటి వాళ్ళు ఆడేపు రవీంద్ర గారిని ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు సో రవీంద్ర గారు మీకు మంచి జరగాలని మీరు చాలా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా మా వరంగల్ టీవీ యాజమాన్య పక్షాన్ని ద్వారా ఇంటర్వ్యూ కాబడడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం అండి ఎందుకంటే కంఠం అనే ఒక పేరు వాయిస్ ఆఫ్ వరంగల్ అనే ఒక పేరు ఉన్నటువంటి గొప్ప వాళ్ళతో ఇంటర్వ్యూ కాబడడం మాకు చాలా గర్వంగా ఉందండి తర్వాత అదేవిధంగా వరంగల్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి వాళ్ళ యొక్క సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ